బిగ్ బాస్ మొదట ఇది తెలుగులో స్టార్ట్ చేయడానికి ముందు స్టార్మ ఎంతో సందేహపడింది. ఎందుకు అంటే ఇండియా మొత్తంలో ఒక్క అంటే మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే తెలుగు వాళ్ళు ఇంకో రకంగా ఉంటారన్నమాట. మనకి అంత ఈజీగా ఏది కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ అయితే మాత్రం దాన్ని మనం వదిలిపెట్టాం, ఇది అందరికీ తెలుసు. అందుకే నచ్చిన సినిమాల్ని కూడా ఏ భాషను చూడకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాం. అయితే మొదటి సీజన్ మాత్రం బ్రహ్మాండమైన హిట్ అయిపోయింది. దానికి కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హోస్టింగ్. మనకి ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో చెప్పాలంటే బద్దలు బాషింగ్లు అయిపోయాయి, ఆ విధంగా హోస్టింగ్ చేశాడు. అంతేకాకుండా వచ్చిన కంటెస్టెంట్ లో కూడా చాలా జెంటిల్మెన్స్ గేమ్ అంటారు కదా, ఆ విధంగా బిగ్ బాస్ ని ముందుకు తీసుకొని వెళ్ళారు. సో సూపర్ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా మంచి రేటింగ్స్ కూడా తెచ్చుకుంది. 16.18 తో స్టార్ట్ అయ్యి 14.23 దగ్గర ఎండ్ అయిపోయింది. అయితే సెకండ్ సీజన్ కి నాని హోస్టింగ్ గా వచ్చాడు, ఎన్టీఆర్ గుడ్ బై చెప్పేశాడు. సో నాని హోస్టింగ్ కూడా బాగానే చేశాడు. రేటింగ్ వైజ్ చూసాము అంటే సూపర్, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి ఏదైనా హిట్ అయిందంటే సెకండ్ సీజన్ మరింత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్ తట్టుకోకుండా కొంచెం 15.0 దగ్గర స్టార్ట్ అయ్యి 15.5 దగ్గర ఎండ్ అయింది. సో రేటింగ్స్ యావరేజ్ గా వచ్చిన నానికి మాత్రం ఎక్కువగా నెగిటివిటీ వచ్చిందనమాట, అది కూడా కౌశల్ ఎఫెక్ట్ వల్ల. సో తర్వాత నాని కూడా తప్పుకున్నాడు. ఇక హోస్ట్ ఎవరా ఎవరా అని ఆలోచించే క్రమంలో స్టార్ మా వాళ్ళు నాగార్జున తీసుకొని వచ్చారు. అయితే నాగార్జున ఏం హోస్టింగ్ చేస్తారా బాబు, నాగార్జున వాళ్ళ సెట్ అవుతుందా, నాగార్జునకి ఇది సెట్ అవుతుందా, ఈ విధంగా చాలా డౌట్స్ వచ్చాయి. అయితే నాగార్జున మాత్రం సూపర్ హిట్ చేశాడు అనమాట. ఒకసారి మనం రేటింగ్స్ చూసాము అంటే యావరేజ్ గా ఇక్కడ 17.92 దగ్గర స్టార్ట్ అయ్యి 18.29 దగ్గర ఎండ్ అయింది. సో ఇది రికార్డ్ రేటింగ్స్ వచ్చాయన్నమాట. అయితే సీజన్ 4 కూడా నాగార్జున మళ్ళీ హోస్ట్ చేశాడు. సో అప్పుడు కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి, 18 దగ్గర స్టార్ట్ అయ్యి 21.7 దగ్గర ఎండ్ అయిపోయింది. ఇక సీజన్ 5 రేటింగ్స్ చూసాము అంటే 18 దగ్గర స్టార్ట్ అయ్యి 18.4 దగ్గర ఎండ్ అయిపోయింది. బిగ్ బాస్ తెలుగుకి తిరుగే లేకుండా పోయింది, ఏ షోకి ఇలాంటి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక ప్రతి సీజన్ మనం ఏం చేస్తే అదే అనుకున్నారు, కానీ చెప్పాను కదా మన వాళ్ళు ఇష్టపడతారు అలా అని చెప్పి గుడ్డిగా ఇష్టపడరు. సో సీజన్ 6కి వచ్చేసరికి కంటెస్టెంట్ ఎవరు అంటే తెలియని వాళ్ళని తీసుకొని రావడం, మరి ఏమైనా రెమ్యునరేషన్ విషయంలో కొంచెం ఏమన్నా రాజీ పడ్డారు అనిపిస్తుంది అనమాట. అంటే ఎలాగో లాభాలు వస్తున్నాయి కదా, ఇక్కడ కూడా కొంచెం తగ్గించామంటే మరింత లాభాలు వస్తాయని చెప్పి ఫీల్ అయ్యారో ఎవరెవరినో తెచ్చారు ముక్కుమోహన్ తెలియని వాళ్ళని. దీంతో ఒక్కసారిగా షో డౌన్ అయిపోయింది, అది మామూలు డౌన్ కాదు, ఒక్కసారిగా కిందికి పడిపోయింది. రేటింగ్స్ చూసాము అంటే 8.86 దగ్గర స్టార్ట్ అయ్యి 8.10 దగ్గర ఎండ్ అయిపోయింది. సో ఇది కేవలం స్టార్ మొక్క చేతగాని తనమే కాదు, నాగార్జున హోస్టింగ్ పైన కూడా సందేహాలు వచ్చాయి. హోస్ట్ ని మార్చాలి అన్న పెద్ద వదంతులే అందరికి వినిపించాయి. అయితే మరి ఇప్పుడు సీజన్ 7 ఇంకొన్ని రోజుల్లో మేబీ జూలై లేదా ఆగస్ట్ అనుకోండి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సీజన్ 7 హిట్ చేయడానికి స్టార్మ ఎటువంటి కసరత్తులు చేస్తోంది, వాళ్ళు ఏ పాయింట్స్ ని ఫాలో అవుతున్నారు, ఆ విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఫస్ట్ మనం ఎందుకు బిగ్ బాస్ ఫెయిల్ అయింది. సో బిగ్ బాస్ ఫెయిల్ అవ్వడానికి ఒక కారణం ఉంది, అంటే స్టార్టింగ్ మంచి ఊపు మీద వచ్చింది, తర్వాత కొంచెం డౌన్ అయిన తర్వాత మరీ బాగా అప్కి వెళ్ళిపోయింది, కానీ ఉన్నట్టు ఎందుకు పడిపోయింది. సో ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ వీక్ కంటెస్టెంట్స్ ని తీసుకోవడం, అది చాలా పెద్ద పొరపాటు అయింది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఎలిమినేట్ ఎవరు అవుతారని చెప్పి అందరూ, ఫర్ సపోజ్ మనం నేను బిగ్ బాస్ ఫాలో ఉన్నా నాకు కూడా తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ వీక్ వీళ్ళు అయిపోతారేమో, అలాగే మీకు కూడా తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ, మీకు ఒక ఐడియా వచ్చే ఉంటారు. సో ఇదొకటి మాత్రమే కాకుండా హైదరాబాద్ లోనే బిగ్ బాస్ సెట్ ఉండడం అంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో, సో ఎలిమినేట్ అయిపోయిన వెంటనే ఆ రోజు రాత్రి బయటకు వచ్చేస్తారనమాట. సో ఆ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఆ క్యూరియాసిటీ కనిపించేది కాదు జనాల్లో. సో ఇవన్నీ జరగడం వల్ల బిగ్ బాస్ అనేది చాలా వీక్ గా తయారైపోయింది షో అన్నది. కాబట్టి మరి బిగ్ బాస్ 7 ని హిట్ చేయడానికి స్టార్మ ఏం చేస్తుంది అంటే అందులో మొదటిది డబ్బులు పోతే పోయింది. ఫస్ట్ బిగ్ బాస్ ని అంటే ఫ్యూచర్ ని కాపాడాలని చెప్పి చాలా మంచి మంచి కంటెస్టెంట్లని రెమ్యునరేషన్ తక్కువ కాదు అంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకునే రేంజ్ లో ఇచ్చి తీసుకొని రావాలనుకుంటున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుంది చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, డబ్బులు ఇచ్చిన మాత్రం కంటెస్టెంట్స్ రావట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా బయటకు వచ్చాక కెరియర్ పరంగా సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద సక్సెస్ అని చెప్పలేము. సో డబ్బులు అయితే ఇవ్వాలనుకుంటున్నారు, మరి అది సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఏమవుతుందంటే మంచి మంచి కంటెస్టెంట్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనల్ని చాలా మంది చూస్తున్నారు, మనకంటే ఒక ఫేమ్ ఉంది గెలవాలని చెప్పి ప్రతి గేమ్ ని కసిగా ఆడతారు అనమాట. అది టీమ్ కి అంటే బిగ్ బాస్ టీమ్ కి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ ని పెంచుకోవడానికి. అంటే ఈసారి ఒక మేజర్ స్టెప్ తీసుకోబోతుంది బిగ్ బాస్ టీమ్, అదేంటి అంటే డైవర్స్ అంటే విడాకులు తీసుకున్న సెలబ్రిటీస్ ని తీసుకొని వచ్చి పెట్టాలనుకుంటున్నారు. అందరినీ పెట్టేది అనమాట, సపోజ్ ఒక జెంటని అంటే ఒక కపుల్ తీసుకొని రావడం, ఆల్రెడీ వాళ్ళు బయట డైవర్స్ అయిపోయి ఉంటారు, వాళ్ళని తీసుకొని వచ్చి ఎంత డబ్బు ఇచ్చినా సరే. సో అంటే ఎవరో ఒకరు ఏదో ఒక సున్నాకు పడాల్సింది అంటారు కదా, అలా ట్రై చేసి తీసుకొని వస్తారనుకుంటున్నారు. ఎందుకంటే అలాంటివి చూడడానికి
మనకు బల ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో దానికోసం ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఇది ఒక స్టెప్ అంటున్నారు. అండ్ ఇంకొకటి అయితే ఇది జరుగుతుందని నేను అనుకోవట్లేదు, జరిగితే మాత్రం బాగుంటుంది. ఎందుకు అంటే బిగ్ బాస్ సెట్ ని హైదరాబాద్ లో కాకుండా వేరే చోట ఎక్కడైనా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇది జరగడం కొంచెం కష్టమే, బట్ ఇది పాయింట్ అయితే సర్క్యులేట్ అవుతోంది. ఎందుకు కష్టం అంటున్నాను అంటే ఫస్ట్ సీజన్ కి సెట్ అనేది పూణేలో ఉంది. పూణేలో వేయడానికి కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ అప్పుడు అక్కడ జరుగుతుంది అనమాట. అతను ప్రతిసారి అప్ అండ్ డౌన్ చేయడానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఎలాగో షూటింగ్ కి అదే ప్లేస్ లో ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ గడిపాడు జూనియర్ ఎన్టీఆర్. సో అతనికి దగ్గరగా అక్కడ సెట్ చేశారు. సో ప్రతిసారి జరగడం కష్టమే నాకు తెలిసి, బట్ జరిగితే మాత్రం బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వేరే చోటు ఉన్నప్పుడు ఆ ప్రెస్ కి అంత ఈజీగా న్యూస్ బయటకు రాదు, అండ్ మన వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు కాబట్టి అంత ఈజీగా ఎవరు అడ్మిట్ అవుతారో తెలియదు. అండ్ వేరే చోటు సెట్ చేశారు అంటే ఆబ్వియస్లీ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళు అయి ఉంటారు, మన వాళ్ళు ఉండరు, తక్కువ మంది ఉంటారు. సో ఇదొక ప్లేస్ లీకులు అనేవి ఆగుతాయి. అండ్ ఇంకొకటి వీళ్ళు చేయాలనుకుంటుంది, సెట్ వేరే చోట వేశాక కూడా ఎలిమినేట్ అయితే కంటెస్టెంట్స్ వాళ్ళని ఆ రోజు నైటే పంపించకుండా ఒక రోజు ఆపి ఆ నెక్స్ట్ డే పంపించడానికి ప్రయత్నం చేస్తారట. ఇది ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. అండ్ ఇంకొక పెద్ద బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఈ సీజన్ నాగార్జున హోస్టింగ్ చేయట్లేదన్న వార్త వస్తుంది. అండ్ ఇది స్వతహాగా స్వయంగా నాగార్జున తీసుకుంటున్న డెసిషన్, స్టార్మా వాళ్ళు తీసేయడమే లేదు. సో నాగార్జున ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా చాలు ఈ హోస్టింగ్ అని చెప్పి గుడ్ బై చెప్పబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎవరు ప్లేస్ లోకి వస్తారు? చాలా పేర్లు వినిపిస్తున్నాయి, విజయ్ దేవరకొండ అంటారు, లేకుంటే బాలయ్య బాబు అంటారు, మళ్ళీ చిరంజీవి అంటారు. బట్ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అనే టాక్ ప్రకారం అయితే రానా దగ్గుపాటిని బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మేబీ ఈ డెసిషన్ కూడా బెస్ట్ డెసిషన్ అయ్యే ఛాన్స్ ఉంది, అది రానాకైనా అవ్వచ్చు అండ్ అలాగే స్టార్ మాకు కూడా. ఎందుకంటే ఫ్రెష్ ఫేస్ అండ్ రానా హోస్టింగ్ చాలా బాగా చేస్తాడు, అతని వాయిస్ లో ఒక గాంభీర్యం అంటారు కదా, సో అది కనిపిస్తాయి కాబట్టి హోస్టింగ్ బాగా సెట్ అవుతాడు రానా. అండ్ ఇంకొక కొత్తది ఏంటి అంటే మిడ్ నైట్ ఎపిసోడ్స్ తీసుకొని రావాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు ఉంటుంది బిగ్ బాస్ అనేది, ఇప్పుడు 10:30 కొన్నిసార్లు 11 వరకు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఆ 11 తర్వాత ఏం జరుగుతుంది హౌస్ లో దాన్ని మనకు చాలా తక్కువ టైం అంటే ఒక 1 or 2 మినిట్స్ లో చూపించేస్తారు, అలా చుట్టేస్తారు అనమాట. కానీ అలా కాకుండా బిగ్ బాస్ ఒక రోజు జరిగింది మొత్తం నైట్ ఎపిసోడ్ లో వేస్తారు, అప్పుడు చూస్తాం. ఆ తర్వాత నైట్ జరిగే ఆ కొద్దిసేపు కార్యక్రమాన్ని లేకుంటే ఏమన్నా వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని లేకుంటే వాళ్ళు చేస్తున్న పనుల్ని ఇంకొక 1 అవర్ మిడ్ నైట్ టెలికాస్ట్ చేస్తారని అంటున్నారు. సో ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా బిగ్ బాస్ టీమ్ ఈ 7 బిగ్ బాస్ 7 ని సూపర్ హిట్ చేయడానికి ఇలా చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, అంటే 1000 ఎత్తుగడ అంటూ లేదనమాట. ఇవన్నీ ట్రై చేస్తున్న వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎన్ని నిజమవుతాయి, ఎన్ని రాంగ్ అవుతాయి, ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా మనకి ఎప్పుడైనా వచ్చిన వెంటనే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.